वरल्ड हार्ट डे प्रपंच हृदय दिनोत्सव सदर्भंग हैदराबाद डिवीजन पैधि निजामपेट रोड श्री श्री होलिस्टिक हॉस्पिटल आध्र्यन एर्पट्ट अवगाहन र्यी होलिस्टिक हॉस्पिटल चेयरमैन रामचंद्रारा डॉक्टर श्रीमती तुषारा सीओ श्री सुब्बाराव प्रमुख हास्य नटुडु प्रवीण कॉर्पोरेटर नारनी श्रीनिवासुलतो कलिसि प्रभुत्व विप अरकपुडि गांधी मुख्य अतिथिगा पाल्गोनि अवगाहन र्यी प्रारंभिंचारु। సందర్భంగా ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది। ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యే గారు అరకపూడి గాంధీ గారు అలాగే కార్పొరేటర్ గారు శ్రీనివాస్ గారు అలాగే సిఐ బోస్ గారు వచ్చి ఈ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు। ఇది బేసికల్లీ ఎందుకు చేస్తున్నావు అంటే వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వరల్డ్ హార్ట్ డే నాడు ప్రతి హాస్పిటల్ని ప్రతి డాక్టర్ని కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ చేసి పాపులరైజ్ చేయమని చెప్తాను। ఏంటి పీపుల్ కి అందరికీ కూడా తెలిసేటట్టు హార్ట్ అటాక్లు ఎలా తగ్గించుకోవాలి అని। హార్ట్ అటాక్లు 90% మనం ప్రెడిక్ట్ చేయొచ్చు, అంటే ఎవరికి వస్తుందని చెప్పొచ్చు, 90% రాకుండా కూడా చేసుకోవచ్చు సింపుల్ మాన్యువర్స్ ద్వారానే, లైక్ మనం తినే ఆహారం, ఎక్సర్సైజ్, మానసిక ఒత్తిడి లేకుండా యోగా ఈ చేయడం ద్వారా। సో ఇవి అందరికీ తెలిసినవే కానీ అందరూ పాటించట్లేదు కాబట్టి దీన్ని రీఇన్ఫోర్స్ చేయడానికి ఈ వరల్డ్ హార్ట్ డే అనేది వరల్డ్ మొత్తం సెలబ్రేట్ చేస్తారు। మనకు తెలియాల్సింది ఏంటంటే హార్ట్ అటాక్ చాలా కామన్, ఇప్పుడు మనకి కోవిడ్ లో చనిపోయిన వాళ్ళందర్నీ చూస్తే వరల్డ్ ఓవర్ దీనికన్నా 4 రెట్లు ప్రతి సంవత్సరం హార్ట్ ప్రాబ్లమ్స్ తో చనిపోతారు। ఇది చాలా ప్రివెంటబుల్ కాబట్టి దీని ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అందించడం అలాగే వాళ్ళని పాటించేటట్టు అంటే మనం ఏదో ఒక స్టెప్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్। వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం ఇక్కడ, దానిలో మేము పోస్టారు స్థానిక కార్పొరేటర్ మిగిలిన పోలీస్ సిబ్బంది స్థానిక మిత్రులు సేవలాసులు కూడా పాల్గొనడం జరిగింది। ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, జరిగిన పరిస్థితులు జరగబోయే పరిస్థితులు ప్రస్తుతం ప్రజానికం హార్ట్ అటాక్స్ మూలంగా అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు అధిగమించడానికి ఫుడ్ జాగ్రత్తలు కానీ ఎక్సర్సైజ్లు కానీ రాబోయే రోజుల్లో కోవిడ్ సందర్భంగా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలిసినప్పుడు ప్రతి కుటుంబము ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలా, సమయాన్ని కేటాయించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది। మరి హోలిస్టిక్ హాస్పిటల్స్ నుంచి ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు। ఇందాక బోస్ గారు చెప్పినట్టుగా ఆరోగ్య సూత్రాలు పాటించడానికి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యవహారాల్లో ప్రతి కుటుంబం అనుసరించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది। దానికి సూటబుల్గా కింద హోలిస్టిక్ హాస్పిటల్స్ వారు ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా ఏ ఫుడ్ తింటే ఏ రకమైన అడ్వాంటేజెస్ ఉంటాయనే వాటి మీద కూడా కింద అరేంజ్మెంట్లు కూడా చాలా కాలంగా చేశారు। కోవిడ్ సందర్భంలో మాత్రమే కొంత గ్యాప్ రావటం, వీటన్నిటినీ ఉపయోగించుకుంటూ జరిగిన పరిస్థితులు జరగబోయే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రతి కుటుంబం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హార్ట్ అటాక్స్ రాకుండా కుటుంబాలను కాపాడుకొని ముందుకు వెళ్ళటం అనేదే మన ముందున్నటువంటి ఏకైక జయం। దాన్ని అందరూ కూడా అధిగమించాలని, ఈ కార్యక్రమంలో అవేర్నెస్ ఇంకా ఎక్కువ కూడా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను సార్।